ఏం గేమ్ ఆడిన పిసలు ఇస్తాను ఏం చేద్దాం ఇప్పుడు సందీప్ గారు అడిగాడు ఆనికన్నా ఫోన్ చేద్దాం హలో సందీప్ ఎక్కడ ఉన్నావురా నార్మల్ కదా నీళ్ళు పెడతానరా ఇప్పుడు ఏమన్నా పని ఉన్నదా ఏం పని లేదు ఇంటికాడ బాగా బోరు కొడుతుందిరా మరి పైసలు ఆడదామని పైసలు ఆడదా మరి ఎక్కువ తప్ప అయితే నా దగ్గర పైసలు లేవు సరే నువ్వు అందరిని పట్టుకొని రా వస్తాను నేను కూడా వేద్దాం ఓకేరా ఇప్పుడే వచ్చిరా పైసలు అయితే ఎక్కువ తక్కువ లేవురా మా నా దగ్గర తక్కువ ఏమున్నది రా అందరం కంత తెచ్చినాం ఇదేద్దాం పట్టు నాకు అర్థం కాలేదు సార్ సరిపోతా పైసలు ఇద్దాం పట్టు అయ్యి నువ్వు ఫస్ట్ అయ్యి నువ్వే ఫస్ట్ అయ్యి అవుతాను వెళ్ళింది లాస్ట్ ఇదిరా ఇగో ఇదిరా ఈ డాబు కూడా నాకు వెళ్ళాలి ఏమో తెలియదు దూరం చెప్పామారా వాడు దగ్గర వేసుకుంటానరా మొత్తం అది వెళ్ళినప్పుడు ఇట్లా చూద్దాంది సరే మరి వెళ్ళలేదురా అరే వెళ్ళలేదురా అరే రెండింటికి తాగింది పోయాది అరే ఒక్కడే తాగి వెళ్ళిందిరా తొండి పెడతాడు వాడు నన్నే తిడతావరా మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు ఏ బోగోడా అరే ఆయనకి వెళ్ళలేదురా అరే రెండింటికి తాకి వెళ్ళింది రెండింటికి తాకితే నేను బచ్చ అంటా నాడు వెళ్ళింది అంటాడు వెళ్ళిందిరా రెండింటి తాకింది బచ్చాయింద్రా బాయ్ నేను ఇట్లా తొండి పెట్టినట్టు అయితే పూసమ్మలు చూద్దాం పారాబాయ్ చూద్దాం
తప్పేలాని గుల్ల మొక్కిరా నువ్వు కూడా బై కర్మానికి పోసామ గుల్ల కట్టాన ఏమన్నా అయితే ఎట్లా రా అవ్వా ఏం చెల్లి ఎట్లా తప్పించుకోవాలి ఇప్పుడు నువ్వు ఆశ్రయం నువ్వు ఓడానికి వెళ్తాను భయం అవుతుందా ఓరా నువ్వు అవతం అనలేదేమో ఓరా ఇంకే నువ్వేమో అవతం అనలేము ఇంకే పో ఓరా అసలు అరే ఎవరు అనుకుంటున్నారా మీరు నా ఇంటికి నన్నే తీసుకొస్తారా ఏమైందిరా దీనికి ఇవారి దాకా మంచిగానే ఉన్నాడు గారా ఆ దేవుడు వచ్చినట్టున్నది దీనికి పోషావతలు కూడింది దీనికి నిజమేరా నీకు దేవుడు వచ్చినట్టున్నది అంత దూల్తాండు పోసమ్మ తల్లి దూరినట్టున్నది అరే అయింది అయింది ఎట్లా పోసమ్మ తల్లి కూడింది దానికి జాతకం మనం అడిగి తెలుసుకుందాం అవునరా నిజమే మా ఇంట్లో కూడా మంచి జరుగుతలేదు ఫస్ట్ నువ్వు అడుగురా మరి తల్లి నేను ఏం చేసినా మా ఇంట్లో మంచి జరుగుతలేదు ఏం చేస్తే మంచి జరుగుతుందో చెప్పు తల్లి కొంచెం నీవు మంది మీద పాడి ఏడుసుడు బంద్ చేసి మంది కొంపల మీద పాడి తిరుగుడు బంద్ చేస్తే నీకు మంచి జరుగుతుంది బిడ్డ ఏమైంది అయినా నీకు ఏం లేదన్న మావనికి దేవుడు వస్తాను నీకు ఉన్న సమస్యలు ఉంటాడు నేను బీటెక్ చదివినట్టనే కాలేజీ పోకట్లేదా అడుగుదాం తల్లి మరి నేను బీటెక్ ఎత్తానా మరి నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా పాస్ అయితో బిడ్డ కరోనా కాలం కదా రాయకుండా పాస్ అవుతావు రందేం పెట్టుకోకు చల్లగా ఓ బిడ్డ తల్లి నా మనసులో మనసు ఉండలేదు నేనేం చేసినా మనకు అంత అర్థమవుతలేదు అవుతుంది భయం భయం అవుతుంది ఇట్లా కావద్దా అంటే ఏం చేయాలా తల్లి జర చెప్పు తల్లి దగ్గరికి రాకరా బాపి అయ్యో ఏమైంది తల్లి నువ్వు పోయిన జన్మలాని పాపం చేసినవరా పోయిన జన్మలా పెళ్లి కాలేదని పెళ్లి మీద పెళ్లి నాలుగు పెళ్లి చేసి పెట్టు నలుగురిని మోసగా చేసినవరా చేసాడు బాగా చేసేసాడు ఇక్కడ ఒక్కదానికి దిక్కులేదంటే గుండుగానికి నలుగురాట ఈయన అదృష్టం దేవులకు ఇద్దరు ఇద్దరు భార్యలు మరి నాకుంటే ఏమైతుంది వాట్ ఇస్ దిస్ నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు ఊరి పాపాత్ముడా ఇద్దరే లిమిట్ రా కానీ నువ్వు నలుగురు చేసుకున్నావు ఇప్పటికే ఆ పాపం నిన్ను వెంటాడుతుందిరా మరి పాపం పోవాలంటే ఏం చేయాలి తల్లి ఇస్తారు ఈ చిన్న ప్రాబ్లం ని సాల్వ్ చేయండి మీకేం కావాలన్నా ఇస్తాను ప్లీజ్ సారీ గారు ప్లీజ్ ఈ అచ్చే అమావాస్య ఆదివారం రోజున నాకు మేకపోతును బలి ఇచ్చి గుండె కళ్ళు చెప్పి నన్ను చల్లగుంచరా నీ పాపాలన్నీ కడిగేస్తా ha 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 ha
శాంతించు తల్లి, శాంతించు, శాంతించు. భయమైతుందిరా, బాగా భయం అవుతుందిరా. పైసలు ఆడుతుంటే పూజ మాత్రేంద్రా, ఓదరు నేను. ఎట్లయితే నీళ్ళని బుగ్గాలని చేసిన ఇంచలైతే బయటపడ్డ తీగ. ఏ హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఇది మా ఫస్ట్ వీడియో, ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయనుకుంటాను. ఆ మిస్టేక్స్ అనేవి మాకు తెలియక మాకు కూడా కొన్ని తెలిస్తే కొన్ని తెలియదు. మీకు తెలిసిన మిస్టేక్స్ మీరు కమెంట్లో చేసినట్లయితే మేము నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ రాకుండా మేము చూసుకుంటాం. ఇది ఒకటి కమెంట్స్ అనేది చేస్తే మాకు కూడా కొంచెం హెల్ప్ అయినట్టుండే, ఎందుకంటే ఈ మిస్టేక్స్ చెప్తే మేము కూడా నెక్స్ట్ వీడియోలో రాకుండా చూసుకుంటాం కదా. ఇది ఒక కమెంట్ అయితే వేయండి. అలాగే మా ముందు ముందు వీడియోస్ కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు మా వీడియోస్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. మా ఛానల్ పీడిపిఎల్ షోని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే మేము కూడా ముందు ముందు ఎన్నో వీడియోలు తీయాలని చెప్పేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.